Hi friends, welcome to Rupa IAS Academy. मन वीडियो focus on AP मैं चला रोजल focus on AP मीद अनेक वीडियो दाँटो भाग VCICDP अटे विशाखपट्नम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर डेवलपमेंट प्रोग्राम विशाखपट्नम चेन्नई इंडस्ट्रियल डेवलपमेंट प्रोग्राम इट इज ए पार्ट ऑफ ECEC अंटे ईस्ट कोस्ट इकोनॉमिक कॉरिडोर ईस्ट कोस्ट इकोनॉमिक कॉरिडोर इट स्टार्ट्स फ्रम कोलकाता टू कन्याकुमारी एंड्स एट कन्याकुमारी कोलकाता नुंची कन्याकुमारी वरकू ईस्ट कोस्ट इकोनॉमिक कॉरिडोर असोसिएशन ऑफ साउथ ईस्ट एशियन नेशन इकोनॉमिक कॉरिडोर लो भागंगा ECEC नि మనం డెవలప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా VCICDPని మనం తయారు చేస్తున్నాం. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంది. సెంట్రల్ గవర్నమెంటే డిజైన్ చేసింది. సో VCICDP విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ECEC ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ విచ్ ఈజ్ కనెక్టెడ్ ఫ్రమ్ కోల్కతా ఇన్ వెస్ట్ బెంగాల్ టు కన్యాకుమారి ఇన్ తమిళనాడు ఎంటైర్ ఈ యొక్క ఏరియాని మినరల్స్ మెటాలిక్ మినరల్స్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఫార్మాస్యూటికల్స్ ఆటోమొబైల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ కమ్యూనికేషన్స్ ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా ఫోకస్ ఆన్ ఫార్మాస్యూటికల్స్ మేము పెట్టారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మాస్యూటికల్స్ ఇది భారతదేశంలోని అతిపెద్ద కోస్టల్ కారిడార్ లార్జెస్ట్ కోస్టల్ కారిడార్ అన్నమాట. ఇండియాలోని ఫస్ట్ అండ్ లార్జెస్ట్ కోస్టల్ కారిడార్ ఇది. మరి దీని గురించి చూద్దాం. దీనికి సంబంధించి చూస్తే మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ క్రియేటింగ్ జాబ్స్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఇండస్ట్రియల్ గ్రోత్ క్రియేటింగ్ జాబ్స్ దీని యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ వీళ్ళు దీని యొక్క డెవలప్మెంట్ కోసం నిధులు ఇస్తారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇక్కడ ఉంది అంటే ఫిలిప్పైన్స్ మనీలా మనీలా దీని యొక్క హెడ్ క్వార్టర్ మనీలా మనీలా ఫిలిప్పైన్స్ వీళ్ళంతా కూడా దీనికి ఆర్థికంగా ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తారు. మరి ఈ ప్రాజెక్టు 1,10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అంటే 3.5% ఆఫ్ ఇండియాస్ ఏరియా. చూడండి ఎంత పెద్ద ప్రాజెక్టు ఇండియా ఏరియాలో 3.5% ఏట 1,10,000 స్క్వేర్ కిలోమీటర్స్. మరి దీని ఇన్వెస్ట్మెంట్ 1,00,000 crores 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్. మీరు ఊహించుకోండి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఎంత అభివృద్ధి జరుగుతుందో. సో ఇది దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్. అలాగే ఎంప్లాయ్మెంటు ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు కలుగుతాయి. 1,10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయట ఈ ప్రాజెక్ట్ వల్ల. మరి ఈ ప్రాజెక్టు దేశానికట 5% ఆఫ్ జీడిపి నేషనల్కి సపోర్ట్ చేస్తుందట. అంటే 100 రూపాయలు ఆదాయం వస్తాయి 5 రూపాయలు ఇక్కడి నుంచి వస్తుందట ఈ ప్రాజెక్ట్ అయిపోతే. అంత పెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అనమాట. మరి దీని యొక్క పర్పస్లో మనం ఇంతకుముందే చెప్పాను increase the manufacturing sectors and improve labor productivity enhance international competitiveness ivanni kuda deeni yokka main purposes anamata. Adhe vidhanga manam chuste ikkada deentlo ee chaala important exam point of ivu adugutadu ikka visakhapatnam chennai industrial corridor development program lo enni zones unnai enni nodes antaru nodlu develop cheyadaniki nodlu ga divide chestaru. ఇంతకుముందు 4 ఉండేవాళ్ళు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటి యాడ్ అయ్యిందనమాట. ఇంతకుముందు నోడ్స్ ఏంటంటే 4 అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి కూడా 4 ఉండే అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటి పెంచారు విశాఖపట్నం నోడ్ మచిలీపట్నం నోడ్ దునకొండ రోడ్ దునకొండ అంటే ప్రకాశం జిల్లా దునకొండ నోడ్ విశాఖపట్నం జిల్లా మచిలీపట్నం కృష్ణా జిల్లా అలాగే దునకొండ ప్రకాశం జిల్లా ఏర్పేడు శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా లైక్ కడప ఇప్పుడు కడప చేర్చారు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కడప చేర్చారు. ఇంతకుముందు మేము 4 చెప్పాం ఇప్పుడు 5 అనమాట. సో 5 నోడ్స్ ఉన్నాయి. సో టోటల్ ఎన్ని నోడ్స్ ఉన్నాయంటే 5 నోడ్స్ ఉన్నాయి. దీంట్లో భాగంగా వీటిలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అభివృద్ధి చేస్తారు. ఓకే సో ఇవి ముఖ్యంగా మనకి. అదేవిధంగా CBIC చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC అంటాం. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC అనమాట. ఇది మనం చూస్తే మనకి తమిళనాడు కర్ణాటక ఏపీ తమిళనాడు కర్ణాటక
ఏపీ, ఇది తమిళనాడు కర్ణాటక ఏపీ, ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించింది సిబిఐసి. ఇది మొత్తం జనాభా 47.5 మిలియన్స్ టోటల్ జనాభా మూడు రాష్ట్రాలది కలిపి. మూడు రాష్ట్రాల టోటల్ జనాభా మనకి 47.5 మిలియన్స్ అనమాట, అంత ఎక్కువ జనాభా. దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, జికా అంట, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అడుగుతాడు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కేమో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కేమో మనకి జికా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. అయితే మనకి ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దీంట్లో నోడ్స్ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు కర్ణాటక తీసుకొని తుమ్కూరు సెలెక్ట్ చేస్తారు అట్లా అన్నమాట. సో ఇక్కడ ఏపీకి కృష్ణపట్నం నోడ్ సెలెక్ట్ చేస్తారు, కృష్ణపట్నం. ఆ తర్వాత కనిగిరి సెలెక్ట్ చేస్తారు, ఆ తర్వాత హిందూపూర్, మొత్తం మూడు సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ కృష్ణపట్నం సెలెక్ట్ చేసుకున్నారు, అది డెవలప్ చేస్తారు, తర్వాత కనిగిరి, తర్వాత హిందూపూర్. సో ఈ యొక్క సిబిఐసిలో భాగంగా ఏపీలో ఏ నోడ్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు నెల్లూరులో కృష్ణపట్నం, దాన్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. ఎలా డెవలప్ చేస్తారు, రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అక్కడ ప్రాంతాల అభివృద్ధి, రోడ్లు అన్నీ అభివృద్ధి చేస్తారనమాట. సో కృష్ణపట్నం సెలెక్ట్ చేస్తారు. సో సిబిఐసిలో భాగంగా ఏపీలో ఏ ప్లేస్ని సెలెక్ట్ చేస్తారు, కృష్ణపట్నం. ఇది ఫస్ట్ నోడ్. సెకండ్ కనిగిరి, థర్డ్ హిందూపూర్ సెలెక్ట్ చేస్తారు, నుంచి కర్ణాటక తుమ్కూరు నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవి ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ కారిడార్స్ రెండు, సిబిఐసి, విసిఐసి. ఓకే, మనకి అదేవిధంగా మెగా ఫుడ్ పార్క్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక మెగా ఫుడ్ పార్క్ని కూడా సెలెక్ట్ చేసింది. ఇది మల్లవల్లి బాపులపాడు మండల్ కృష్ణా జిల్లాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో మెగా ఫుడ్ పార్క్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు, మల్లవల్లి బాపులపాడు మండల్ కృష్ణా డిస్టిక్ అనమాట. ఓకే, అదేవిధంగా మనం చూస్తే నిమ్జ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దీన్ని 1980స్లో మన నుండి మనకి 2011 వరకు కూడా ఈ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఓన్లీ 15 to 16% దాన్ని పెంచాలి. ఈ ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011 తీసుకొచ్చారు, మన్మోహన్ సింగ్ గారు అనమాట. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం మనకి జీడిపిలో పెరగాలి, అది 15-16% ఉంది, 25 పెరగాలి. అలా పెరగాలంటే పాలసీ తీసుకురావాలి, 2011లో ఆయన తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం జీడిపిలో 25% పెరగాలి, 15% ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 25 పెరగాలి అనమాట. దానికోసం ఈ నిమ్జ్ ఏర్పాటు చేస్తున్నారు ఇండియాలో. దాంట్లో భాగంగా ప్రకాశం, ఇది లార్జెస్ట్ నిమ్జ్ ఇండియాలో, ఏరియా ఎక్కువ, దొనకొండ నుండి కనిగిరి వరకు ప్రకాశం అనమాట. సో ఈ ప్రకాశం సెలెక్ట్ చేశారు. తర్వాత చిత్తూరు, రెండు జిల్లాల్లో అనమాట, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాలో ఈ నిమ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ ఇనిషియేట్ చేశారు ప్రకాశం, ఇది దేశంలోని విస్తీర్ణ పరంగా లార్జెస్ట్ నిమ్జ్ అనమాట. ప్రకాశం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట నిమ్జ్ అంటే. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి దీంట్లో ఈరోజు ఫోకస్ ఆన్ ఏపీలో ముఖ్యమైనవి. అదేవిధంగా ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు, వాల్యూమ్ 2 మనకి ఎప్పుడు వస్తుందని ప్రతి వీడియోలో పెడుతున్నారు కామెంట్స్, అది ఆల్రెడీ అయిపోయింది, మేము పంపించేసాం ప్రింటింగ్ కూడా. సో ప్రింటర్ ప్రాబ్లం అంటే ఆయన కొంచెం పేపర్ డిలే అవుతుంది రావడం, ఆ పేపర్ని బట్టి కొంచెం క్వాలిటీ ఆఫ్ పేపరే వాడుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా మంచిగా చేపిస్తాను. 4-5 రోజులు లేట్ అయినా కూడా ఇట్ మస్ట్ కమ్, నేను మళ్ళీ వీడియో చేస్తాను దాని మీద కూడా, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, సో అదేవిధంగా ఆఫ్టర్ దివాళీ తర్వాత 8th బ్యాచ్ అంటే మనకి నవంబర్ 8th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, నవంబర్ 8th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది న్యూ బ్యాచ్ ఆఫ్టర్ దివాళీ తర్వాత. ఆఫ్లైన్ నవంబర్ 8th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ తెలంగాణలో కూడా నిరంజన్ రెడ్డి గారు ఏదో చెప్పారు ఈరోజు మనకి వేకెన్సీస్ ఇస్తామని, అది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చెప్పారా ఏంటో మనకు తెలియదు కానీ, బట్ మనకి తెలంగాణలో కూడా ఈ యొక్క వేకెన్సీస్ ఎప్పటి నుంచో 4 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాల నుంచి కూడా పోస్టులు లేవు తెలంగాణలో. ఒక HMWS అది గ్రేటర్ హైదరాబాద్ పరిధి తప్ప. సో ఈ కాబట్టి పోస్టులన్నీ కూడా ఈ ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ బూమ్ వస్తుందో అప్పుడు చదవడం కాకుండా ముందు నుంచి చదువుకుని ఉంటే మనకి కాస్త ఇబ్బందికర వాతావరణ పరిస్థితులను సడన్గా నోటిఫికేషన్ వచ్చినా కూడా. ఓకే, కాబట్టి నవంబర్ 8th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఆల్రెడీ అప్డేటెడ్ ఉంది,
మేము ఆల్రెడీ చేసేసాం కూడా. ఆల్రెడీ ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ కంప్లీట్ మెటీరియల్ ఉంది, ఇంక్లూడింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సహా. అవి లేవు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏది ఈ యొక్క ఏఈకి ఏడబ్ల్యూకి కూడా లేవు. స్టాఫ్ సెలక్షన్కి ఉంటాయి, ఉన్నా కూడా ఒకటి రెండు క్వశ్చన్లు జాగ్రఫీతో ముడిపడి ఉంటాయి, అవి చాలా నెగ్లిజిబుల్ అనమాట. జాగ్రఫీలో కవర్ చేసేసాను అవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, సో నవంబర్ 8 ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు, యూ కెన్ గెట్ మోర్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దిస్ రూపా ఛానల్. అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.